నోవా హెల్త్ సిటీలోని అపోలో హాస్పిటల్ నందు పెడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జర్స్ కాలుకు సంబంధించిన ఒక అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు డాక్టర్ వి రవిచంద్ర తెలిపారు. ఆసుపత్రి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయగడకు చెందిన 23 సంవత్సరాల రోగి నిహాల్ ఫిబులర్ హెమిమెలియా వ్యాధితో హాస్పిటల్కి వచ్చారని తెలిపారు. అరుదైన ప్రత్యేకమైన కేసు శస్త్రచికిత్స నిర్వహించే సౌలభ్యత కోసం రోగికి అనేక రకాల పరీక్షలు చేశామని అన్నారు. ఈ కేసును సవాలుగా తీసుకుని వాస్కులర్ సర్జన్స్ ఎనాసిసియా క్రిటికల్ కేర్ బృందం సహకారంతో సురక్షితమైన ప్రణాళికను రూపొందించి ఈ చికిత్సను విజయవంతంగా నిర్వహించామని అన్నారు. ఈ సమావేశంలో అపోలో సీఈఓ డాక్టర్ సమీ, ఆర్థోపెడిక్ బృందం డాక్టర్ నవీన్ పల్హా, డాక్టర్ అబ్దుల్ ఖాన్, పేషెంట్ నిహాల్ పాల్గొన్నారు. నేను డాక్టర్ రవిచంద్ర అండి, పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్ హెల్త్ సిటీలో చేస్తున్నాను. December 23, 2021లో నిహాల్ అన్న ఈయనకి కాలు పొడుగు చేయడం ఆపరేషన్ చేశామండి. ఆయనకి పుట్టుకతోటే కుడికాలు ఎడంకాలు కన్నా 2.5 సెంటీమీటర్లు పొట్టిగా ఉండడం వల్ల కాలు పొట్టి మరియు వంకరతో ఉండడంతో వేరే చోట తన చిన్నప్పుడు ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. కాలు వంకర సరి అయింది కానీ కాలు పొడుగు 22 ఏళ్ళు వచ్చిన తర్వాత చేయించుకుందామని ఆగారు. సో మా దగ్గరికి డిసెంబర్లో రావడం జరిగింది. వచ్చాక ఆయన కాలు పొడుగు చేయడానికి ఆపరేషన్కి మేము అన్ని సన్నాహాలు చేసుకున్నాం. ఆ ప్రక్రియలో తేలింది ఏంటంటే మామూలుగా అందరికీ 3 రక్తనాళాలు ఉంటాయి ప్రతి కాలుకి, అలాంటిది ఆయనకి మోకాల కింద ఒకటే రక్తనాళం ఉండడం జరిగింది. సో ఈ ప్రాబ్లం వల్ల ఏంటంటే ఆపరేషన్ కొంచెం క్రిటికల్గా మారింది మేము అనుకున్న దానికన్నా. సో ఒకటే రక్తనాళం ఉండడం వల్ల ఆపరేషన్ జరిగే సమయంలో దానికి ఏమైనా స్పాజమ్ లాంటివి వచ్చిన, రక్తనాళం మూసుకుపోయినా కొంచెం కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉండడంతో ఆపరేషన్ కోసం కొంచెం స్పెషల్ జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మాకు హాస్పిటల్లో ఉన్న వాస్కులర్ సర్జన్ తోటి ప్లాన్ చేసుకుని ఆపరేషన్ జరుగుతున్నంతసేపు కాలు బ్లడ్ సర్క్యులేషన్ గురించి జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ అన్ని జాగ్రత్తలు తీసుకుని సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేశాం. ఆయన ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇకపై ఆయన మా దగ్గరికి రావాల్సిన అవసరం ఉండదు. అందుకని ఇలాంటి క్లిష్టమైన ఆపరేషన్లు చాలా సునాయాసంగా మన దగ్గర మన ఊర్లో మనకి అందరికీ అందుబాటులో ఉన్నాయి అన్నది మీ అందరికీ తెలియజేయడం కోసం ఇవాళ మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది.